వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో వంకాయ మసాలా కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఏమాత్రం స్టఫ్ చేసుకోకుండానే మనం ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఈ విధంగా తెల్లగొత్తి వంకాయలను 1/4 కేజీ తీసుకున్నాను. అలాగే ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/4 కప్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ 2 టీ స్పూన్ల పల్లీలు, అలాగే 1/2 టీ స్పూన్ కసూరీ మేథి, ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపు గింజలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల నువ్వులు. ఇక్కడ నేను ఎండు కారం యూస్ చేసుకోకుండా ఎండు మిరపకాయలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కారంనైనా సరే యూస్ చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొంచెం పసుపు. నెక్స్ట్ ఈ మసాలా కర్రీలోకి 3 టమాటోలని యూస్ చేసుకుంటున్నాను. మీరు ఈ టమాటో ప్లేస్లో మీరు కావాలంటే కొంచెం చింతపులుసునైనా సరే 2-3 టీ స్పూన్లు వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ముందుగా మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఈ ప్యాన్లో పల్లీల్ని వేసుకుందాము, ధనియాలు, నెక్స్ట్ నువ్వులు, అలాగే జీలకర్ర, సోంపు గింజలు, వాటితో పాటే మనం తీసుకున్న ఈ ఎండు మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవన్నీ కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే మనకి ఫ్లేవర్ మారిపోతుంది. మీరు ఈ మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరినైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగైన వెంటనే మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ కసూరి మెథిని కూడా వేసుకొని ఇంకొక 1 నిమిషం పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన ఫ్లేవర్ఫుల్ మసాలా మనకి రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇదే విధంగా కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని కట్ చేసుకుందాం. కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఈ వంకాయని పైన తొడిమ భాగాన్ని ఈ విధంగా మనం కట్ చేసేసుకొని ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని చిన్న వంకాయలు అయితే మీరు ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మనకు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. నేను ఈ విధంగా వేస్తున్నాను. చూడండి, చిన్న వంకాయ అయితే ఈ విధంగా పైన తొడిమను మనం కట్ చేసేసుకొని జస్ట్ ఈ విధంగా 4 ఘాట్లు లాగా పెట్టేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఇదే విధంగా మనం కట్ చేసుకుందాము. చూడండి, వంకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెని పెట్టుకుందాం. ఈ ప్యాన్లో ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మనం తీసుకున్న కరివేపాకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మనకి వేగాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము. వేసుకొని పైనుంచి ముందు మనం ఉప్పును వేసుకుందాము. వేసుకొని అలాగే పసుపు, చూడండి 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసేసి మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 5 నిమిషాలు వంకాయలు మనకి కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయే వరకు కూడా లిడ్తో కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన వంకాయలు కూడా కొంచెం సాఫ్ట్గా ఆయిల్లో ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఈ మసాలా పౌడర్ని వేసుకుందాము. చూడండి, ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసే వేసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఎక్కువ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేసుకొని మనం
మిక్స్ చేసేసుకుందాము. ఈ మసాలా పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటోస్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మన టమాటో పీసెస్ అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మన టమాటో పీసెస్ ఎంత చక్కగా ఈ మసాలాతో పాటు ఉడికిపోయినాయో. ఇప్పుడు గరం మసాలాని వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మన వంకాయలు మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ మసాలా గ్రేవీ అనేది దగ్గరికి ఉడికిపోయేటట్టు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం లిడ్తో కవర్ చేసుకొని కుక్ చేసుకుందాము. చూడండి, మన కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి గ్రేవీ కూడా చాలా థిక్గా అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు వంకాయని కూడా ఒకసారి చూడండి, ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనం స్టఫ్ చేసుకోకుండా కూడా ఇంత ఈజీగా ఈ వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి మనం కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము. ఈ కర్రీని వేడివేడిగా రైస్లోకైనా సర్వ్ చేసుకోండి, లేకపోతే చపాతీ పుల్కా రోటీస్లోకి ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ వంకాయ మసాలా కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.